రాయవరం మండలం పసలపూడి గ్రామంలో వెంచేసి ఉన్న మాణిక్యాంప సమేత రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శివస్వామి చింత సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 108 పార్థివ శివలింగాలకు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అర్చకులు పరిటాల శ్రీనివాస్, పరిటాల కేదార్, మాధవ భట్ల కృష్ణమూర్తిల అర్చకత్వంలో సామ్మమూర్తి శివస్వామి పరివేక్షణలో వినాయకుడి పూజ, పుణ్యాహవచనం, 108 పార్థివలింగాలకు మహన్యాసపూర్వక సహస్రనామాలతో లక్ష చామంతి పూజ నిర్వహించారు. అనంతరం పార్థివలింగాలకు గ్రామోత్సవం నిర్వహించి జల నిమజ్జనం చేశారు. సాయంత్రం శాంతి కళ్యాణం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాలకు చెందిన శివభక్తులు, అయ్యప్ప స్వామి మాలదారులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం సుబ్బారెడ్డి శివస్వామి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ గావించారు. నమస్తే, నా పేరు సాంబశివ గురుస్వామి, శ్రీ రాజరాజేశ్వరి పీఠం దాక్షారం. ఈ పసలపూడి క్షేత్రంలో ఈరోజు జరిగిన సామూహిక సహస్రలింగ సహిత పార్థివలింగార్చనకి విశేష ఫలితం ఉంది. ఈ విశేష ఫలితం ఏంటంటే కార్తీక మాసంలో బహుళ చవితి రోజున ఆరుద్రనర్తి కలిసి రావడం ఒకటి, మరియు మంగళవారం ఇది కలిసి ఉండటం, ఈ రెండు కలిసి ఉండటం వల్ల పరమేశ్వరుడికి అలాగే అమ్మవారికి కూడా విశిష్టత. ఇక్కడ స్థానికంగా ఉన్న రాజరాజేశ్వరి మాణిక్యాంబాసుడు రాజేశ్వర స్వామి కూడా దక్షారామ క్షేత్రానికి సంబంధించిన శివలింగం ఇది కూడా. అటువంటి క్షేత్రంలో సామూహికంగా ఇంతమంది గ్రామ ప్రజలు, భక్తులు, శివస్వాములు వారి అధ్యయంలో మంచి కార్యక్రమం జరిగింది. దీనివల్ల అనేకమైన విశిష్ట ఫలితాలు త్వరలో వాళ్ళు అశిష్టం జరుగుతుందిగా పరమేశ్వరుడి కృపతో జరుగుతాయి. ఓం. పువ్వులు కింద పెట్టుకోండి, ఒకసారి కలగద్దుకోండి అక్కడి నుంచి. నమ పార్వతీ పతయే హర మహాదేవ, నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. సంపదలు బలంగా వచ్చిన వాళ్ళు బట్టి కూర్చోండి. రండి స్వామి, రండి. ఓం నమః శివాయ. ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి, ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి. నిధానం సమజత్తి వేతు దేవిత్వం
ఓం నమో భగ